భూతాపం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతుంది మానవ చర్యల వల్ల వాతావరణంలోకి బొగ్గు పులుసు వాయువు ఉద్కారాలు భారీగా చేరుతున్నాయి వీటికి తోడు సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత పొడంపైనే నిలిచిపోతుండటంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి ఇక వాతావరణ మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి భూమి సగటు ఉష్ణోగ్రత సుమారు పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్లు కొన్నేళ్లుగా ఆ ఉష్ణోగ్రతలు మునుపటి కన్నా వేగంగా పెరుగుతున్నాయి ఇందుకు ప్రధాన కారణాల్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఒకటని పరిశోధకులు ధ్రువీకరించారు భూమిపైకి వచ్చే సౌరశక్తి పర్యావర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోకి వెళ్లడం పరిపాటి అయితే గ్రీన్ హౌస్ వాయువులు ఆ శక్తిని గ్రహించి తిరిగి దాన్ని భూమిపైకే చేరవేస్తున్నాయి ఈ హరిత గృహ ప్రభావానికి పారిశ్రామిక వ్యవసాయ కార్యకలాపాల వల్ల వెలువడే ఉత్కారాలు తోడ్పాటవుతున్నాయి దాంతో భూతాపం పెరిగి వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి గ్రీన్ హౌస్ వాయువుల్లో అత్యంత ప్రభావం చూపేది కొన్ని రోజులే ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ మాత్రం చాలా కాలం కొనసాగుతుంది అడవులు సముద్రాల వంటి సహజ జలవనరులు ఈ వాయువును పీల్చుకుని వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి పారిశ్రామిక కార్యకలాపాలు శిలాజ ఇంధనాలను మండించడం వంటి చర్యల వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఇబ్బడి ముబ్బడిగా వాతావరణంలోకి విడుదలవు దీనికి తోడు అడవులను కాల్చివేయటంతో పచ్చదనం తగ్గి భూతాపం అంతకంతకు పెరుగుతుంది పదిహేడు వందల అరవైలో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే వాతావరణంలో బొగ్గు పులుసు వాయు స్థాయిలో ఇప్పుడు ముప్పై శాతం మేర పెరిగాయి మానవ చర్యల వల్ల మిథైన్ నైట్రస్ ఆక్సైడ్ వంటి ఇతర గ్రీన్ హౌస్ ఉద్గారాలు వెలువడుతున్న కార్బన్ డయాక్సైడ్ అంతటి పరిణామంలో అవి ఉండటం లేదు పారిశ్రామిక విప్లవం ముందు నాళ్లతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటిగ్రేడ్ మేర పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ లెక్కగట్టింది దశాబ్దాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆ సంస్థ విశ్లేషించింది సగటు సముద్ర మట్టం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్య మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల మేర పెరిగింది ఉష్ణోగ్రతలు పెరుగుదలతో మంచు కరిగి నీరు వ్యాకోచించటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్త గుర్తించారు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతంలో హిమనాదాలు కనుమరుగవుతున్నాయి ఆర్కిటిక్ సముద్రం ల్యాండ్స్ పశ్చిమ అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు కొన్నేళ్లుగా రికార్డు స్థాయిల్లో కరుగుతుంది తూర్పు అంటార్కిటికాలోనూ త్వరలో ఈ పరిణామం మొదలు కానున్నట్లు తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది జంతువులు పంటలపైన వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది మొక్కల్లో పూలు పూసే పండ్లు కాసే సమయాల్లో ముందుకు జరుగుతున్నాయి జంతువులు ఆవాసం కోసం కొత్త ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి భూతాపానికి కారణమవుతున్న కార్యకలాపాలను నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించాయి ఆ దిశగా రెండు వేల పదిహేనులో రూపొందించిన ప్యారిస్ వాతావరణ ఒప్పందంపై పలు దేశాలు సంతకాలు చేశాయి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్కు పరిమితం చేయాలని లక్షించాయి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యన వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ మండలి ఐపీసీసీ వాతావరణంలో మార్పులు వేగంగా తీవ్రస్థాయిలో చోటు చేసుకుంటున్నట్లు రెండు వేల ఇరవై ఒకటి నాటి నివేదికలో హెచ్చరించింది ఆ కారణంగానే వరదలు తీవ్రస్థాయి వడగాల్పులు కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని జాతులు అంతరించిపోవడం మంచు పలకలు కరగడం సముద్ర మట్టాలు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషించింది ఇప్పటికే వాతావరణంలో గ్రీన్ హౌస్ ఉద్ఘారాలు ఆందోళనకర స్థాయిల్లో చేరాయని ఇవి చాలా కాలం పాటు ఉంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కాట్లాండ్ లోని గ్లాస్కోలో రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన వాతావరణ సదస్సు సందర్భంగా భారత్ కీలక ఒప్పందం చేసుకుంది ఆ ప్రకారం ఇండియా శిలాచేతర ఇంధన వనరుల నుంచి ఐదు వందల నిఘా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది దేశంలో కార్బన్ ఉద్గారాలను రెండు వేల ముప్పై నాటికి నలభై ఐదు శాతం పైగా తగ్గించేందుకు అంగీకరించింది ఉద్గారాలను రెండు వేల డెబ్బై నాటికి సున్నా స్థాయికి తీసుకొచ్చేందుకు సిద్ధప్రమార్థంగా చర్యలు చేపట్టాలి ఇక వాతావరణ మార్పుల కారణంగా వాటిల్లే పెను విపత్తుల నుంచి బయటపడే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి